విషయం కదా. హైదరాబాద్లో అట్లాంటి వాళ్ళు బొచ్చడు మంది కనిపిస్తుంటారు. వాళ్ళ కొంతమంది శిష్యులు ఉంటారు అన్నట్టు. ఆ శిష్యులకు తలకాయ ఖరాబ్ అవుతుంది. వాళ్ళు ఎట్లుంటారు, అవి ఎట్లుంటారు చూద్దాం. దానికంటే ముందు మీరందరూ మస్తు స్మార్ట్ ఉన్నారీడా అన్నా. అరే ఆగ్రాబాయ్, ఇక్కడ చూసినావు ఆ జనాలంతా ఏం స్మార్ట్ ఉన్నారు అన్నది స్మార్ట్ కాదన్నా. అరే ఆగ్రా, అందరు హ్యాండ్ షేక్ ఉన్నారు. హ్యాండ్ షేక్ హ్యాండ్ షేక్ కాదన్నది హ్యాండ్సమ్. నేనేమన్నా హ్యాండ్ షేక్ అన్నావన్నా? నువ్వేమన్నా? హ్యాండ్సమ్ అన్నా. మరి రెండిట్లో హ్యాండ్ ఉంది కదరా. అబ్బో, ఈ మధ్యలో హ్యాండ్ పెట్టి నేను తప్పు చేసిన కదన్నా. అవురా, నువ్వేంద్రా నెత్తికి బట్ట కట్టుకుని వచ్చినావు. మొన్న మీరేమన్నారన్నా? ఏమన్నా? చెరగలకు మొలకలు రావాలంటే తడిగుడలో పెట్టి కట్టాలన్నారు కదా. అవు, అందుకే ఇక్కడ మొలకలు రావాలంటే తడిగుడ కట్టారు. ఈడ మొలకలు రావాలంటే ఆడ ఏమొస్తాయిరా? మొత్తం ఎయిర్పోర్ట్ వేసిన వీడ అన్న. ఏదో అన్న, మీ మీ ఐడియా మీద వెళ్తున్నాను నేను. ఇదేంటన్నా ఇంత పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, ఇంత లేట్ రావడం కరెక్టా? అరే నేను హైదరాబాద్ నుంచి ట్రైన్లో వచ్చినారా, నాకు పైన బెర్త్ ఇచ్చిండ్రు. ఓ, మొత్తం ఒళ్ళు సాఫ్ అయిపోయింది, కూర్చోలేకపోయి వచ్చినా. అన్న కింద ఎవరన్నా ఉంటారు అడిగి వాళ్ళని జరిపి కూర్చోవచ్చు కదన్నా. జరుపుదామనుకున్నారా? కింద ఎవరు లేకుండే. అగో, కింద ఎవరు లేదంటే కూర్చోవచ్చు కదా అన్న. ఎవరు లేని కూడా కూర్చోవాలన్నా? అట్లా కూర్చోవద్దు, అడగకుండా బా. ఏదన్నా నేను చూసి నేర్చుకోవాలన్నా అన్న. ఏదన్నా ఫిట్ బాడీ ఫిట్ ఉండాలంటే నాలాగా ఉండాలి. చూడు ఎంత ఎంత స్మార్ట్, ఎంత ఎట్లా ఉన్నాను. రోజు స్పోర్ట్స్ ఆడతానా? నేను కూడా ఆడతారా, రోజు గేమ్స్ ఆడతా. కబడ్డీ ఆడతా, ఖోఖో ఆడతా, ఫుట్బాల్ ఆడతా, హాకీ ఆడతా. మరి నాకు ఎప్పుడు గ్రౌండ్ లో కనబడలేవు. నేను ఫోన్లో ఆడతారా? ఫోన్లో ఆడతా అంట. మీరు ఆడతారు? అందరు ఫోన్లు ఆడాల. ఇక్కడ ఉసిన వాళ్ళు అందరు ఫోన్లు ఆడేటోళ్ళు. అబ్బాబ్బా, అది కదా అన్న మొన్న క్రికెట్ నింపారు, ఎందుకు కొట్టేవచ్చు గ్రౌండ్ లో? అరే ఏదో క్రికెట్ అంటారా, నాకేమో దాని గురించి తెలియదు. ఆడ అన్నా జర బౌలింగ్ చేద్దా అన్నాడు. ఓకే, బాల్ వేసిన ఆరు బాల్ వేసిన అక్కడ వచ్చి ఓవర్ అయింది, ఓవర్ అయింది, ఓవర్ అయింది అన్నాడు. అరే నాకు నాగబాబు గారు రోజా గారే చెప్పలేదు నేను ఓవర్ చేసిన గాడి కూడా నాకు చెప్పనికి అన్నా. ఓవర్ అంటే అది కాదన్న, ఆరు బాల్ తీసుకొని ఇట్టిట్లు వేస్తారు చూసినా, అది ఓవర్ అంటారు. నీకేమో తెలియదు ఆయా, ఇవన్నీ కాదన్న. నేను చాలా నారాజు ఉన్నా అన్న మొన్న ఆదివారం నుంచి. ఎందుకురా? ఇంటికి వస్తే వదిన మాట్లాడలేదన్న నాతోటి. మా ఆవిడ నీతో మాట్లాడలేదు? అవునన్నా. అచ్చా, ఎందుకు మాట్లాడి తెలుసా? ఎందుకన్నా? మొన్న నన్ను పట్టుకొని నాకు లిప్స్టిక్ కావాలి, లిప్స్టిక్ కావాలి, లిప్స్టిక్ కావాలి అన్నది. ఏంద్రా దీని లొల్లి అని చెప్పి ఫెవిస్టిక్ కొనిచ్చిన, తీసి పెట్టుకున్నది. బంధు, ఏం ఐడియా అన్న? ఇక్కడ ఈ ఐడియా తెలియక అందరికందరం మేము అంత బాధపడుతున్నాం సార్. ఈ రోజు నీ ఐడియా అన్న. అయితే ఫెవిస్టిక్? అరే మా ఇంటి బయట చెట్లు చూసినావా? అరే అది కాదు, నా తొట్లేదు, రెండు చెట్లు పెట్టు, గులాబ్ చెట్టు, జామ చెట్టు. ఎందుకన్నా? గులాబ్ చెట్టు జామ చెట్టు కలిపి పెడితే అది పెద్దగా గులాబ్ జామ్ చెట్టు అవుతుందిరా. అన్న నాకు గులాబ్ జామ్ కావాలన్న, ప్లీజ్ అన్న. ఏ రసం మీద పడుతుంది రసం? చెట్టు వేరే తీసుకొని వస్తాను అన్న. ఫోన్ 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 వస్తుంది. ఓ, మా ఆవిడ ఫోన్ చేస్తుందిరా. ఓ పని చెయ్యి, నేను లేనని మెసేజ్ పెట్టు. ఓకే అన్న. అమ్మో అన్న, నా హ్యాండ్ రైటింగ్ గుర్తుపడుతుంది. అవురా, నేనే పెడతా. పెట్టు. నేను ఇడ లేను. పెట్టి. అసలు బా అన్న, ఒక 1000 రూపాయలు అన్న. ఫ్రెండ్ మ్యారేజ్ ఉంది, వెళ్ళొస్తాను. 1000 రూపాయలు అంతేనా? 1000 రూపాయలు పైసలు? ఇప్పుడు పైసలు 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 అడుగుతాయమ్రా. లేవు లేవా? లేవు. పెద్ద ఇష్టం లేదు ఇట్లా 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 అనేసి లేవంటావు ఏంటన్నా? అరే లేవురా బాయ్, పైసలు అంటే రేపు ఇస్తానరా ప్లీజ్ అన్న. సరే రేపు ఇస్తా. ఇవ్వాలి ఇవ్వాలి, రేపు ఎక్కడి నుంచి ఇస్తావు? నువ్వు ఇస్తానా కదా రేపు. బా అన్న, నువ్వు మామూలుని కాదన్న, పెళ్లి పోవాలన్న పడుచు. లేకలేక పెళ్లి చేసుకుంటున్నాడు. పెళ్లిగా? అవును. అరే అవలగాడారా పెళ్లి చేసుకున్నాడు? పెళ్లి మంచిది కాదురా. ఎందుకు మంచిది కాదన్నా? ఇప్పుడు పెళ్లిలో రెండు రకాలు ఉంటాయి, అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే ఇట్లా మనం దారిలో పోతున్నాం అనుకో, పాము వచ్చి మనం కాటేసింది, అది అరేంజ్ మ్యారేజ్. మరి లవ్ మ్యారేజ్? మనం దారిలో పోతూ పోతూ దారి తప్పి పుట్ట దగ్గర పోయి కబడ్డీ 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 అని పిలిచి మరి కాటేయించుకుంటాం చూసినావా, దాని లవ్ మ్యారేజ్. బా ఏం చెప్తున్నావు మ్యారేజ్ కి లగు? అవు సరకమంటే ఏందన్నా? భార్య పుట్టింటికి పోతే స్వర్గం రా, మరి నరకం అంటే? పని మనిషి కూడా పుట్టింటికి పోయిందంటే నరకం రా. రోజు నరకం ఫేస్ చేస్తున్నా ఇంట్లో. పని మనిషి లేదా? లేదన్నా. అరే ఎమ్రా, ఓ అన్న చీకటి అయిపోయింది, నాకు భయం అవుతుంది అన్న. భయం అవుతుందా? అవును. అరే ఉందిరా చీకటి అవుతున్నావు కదా, ఇక ఒక ఫోటో తీరా మంచిగా. ఓకే పబ్లిక్ లో అన్న మొత్తం చీకటి ఉంది, కనబడతలేవు అన్న. అరే తీవారే పొద్దున వెలుతురులో చూసుకుందాం. ఏది చీకటి? దయ్యాల సినిమా పోయినా, ఇంటర్వెల్ అయింది, బాత్రూమ్ లో పోయినా, అయ్యా ఎదురుగా దయ్యం వచ్చింది. ఏమన్నావు అన్న? నాకు పడిపోయింది, నువ్వు పోసుకొని పోవని చెప్పిన. ఏ మీద వైఫై పెట్టియాలరా, పబ్లిక్ అంతా ఫోన్లు పట్టుకొని తిరుగుతూనే ఉంటారు. అన్న నేను త్వరలో గొప్పని కాబోతున్నా. ఎట్లారా? అర్రే అర్రే అరే ఏం రాశారన్న, బట్టతలు ఉన్నాడు గొప్పడైతే రాశారు తెలుసా? అరే అవులే,
అది బట్టతలు ఉన్నాడు గొప్పోడు అవుతాడని కాదు, పట్టుదల ఉంటే గొప్పోడు అవుతాడు అన్నాడు. అట్లన్నారు. ఇంకోటి చూసినావా? ఏదన్నా పబ్లిక్ అంతా నవ్వుతున్నారు కదా, పనులు ఫుల్ చెంకాయిస్తున్నాయి, చూసినావా? అవునన్ను. ఎందుకు అనుకున్నావురా? ఎందుకన్నా? వాళ్ళంతా టోల్గేట్ వాడుతున్నారా? టోల్గేట్ కాదన్నా, కోల్గేట్. కోల్గేట్ నేనేమన్నా? టోల్గేట్. నువ్వేమన్నావు? కోల్గేట్. రెండిట్ల గేట్ ఉంది కదరా. అమ్మో, అనవసరంగా గేట్ల నుంచి పోయానన్నా. అన్నా ఇంత తెలివి ఉంది నీకు, ఇంత అందుకే అంటే. నా తెలివి సంగతి పక్కన పెట్టు, నీ తెలివి సంగతి చూద్దాము. ఇప్పుడు ఒక మనిషిని సూదితో గుచ్చినావు అనుకో, రక్తం బయటకు వస్తుంది ఎందుకురా? అంటే లోపల ఎక్కడ పోవాలో తెలియక బయటకు వస్తుంది అంతే అన్న. అట్లా కాదురా, ఎవడు గుచ్చిండో చూద్దామని ఇట్లా బయటకు వస్తుంది. ఓహో, అట్లా వస్తుంది అన్న. నువ్వు చాలా గ్రేట్ అన్న. అవు మళ్ళా ఎవడరాడు చూసినట్టుంది అన్న, ఏదో చిన్న గుండెని వస్తున్నట్టు ఉంది కదా. అరే అరే, వాటర్ ట్యాంకర్. ఎవరయ్యా ట్యాంకర్? నువ్వే. అరే ఎన్ని లీటర్లు ఇస్తావురా? నా దగ్గర ఆవు లేదు సార్. ఆవును అడగలేదురా? నువ్వే బరేలు ఎక్కున్నావు, నేను అడుగుతున్నా. ఏమి ఇటు వచ్చినావు అన్న? నా ల్యాండ్ ఎవడో కబ్జా చేసిండ, వాడిని మీరే బెదిరించండి అన్న. అరే కబ్జా గిబ్జా చేస్తే నేను చేయాలి, గాడెవడరా కబ్జా చేయనికి? సరే ఫోన్ చేయి, నంబర్ ఉందా? ఉందన్న. కలపానికి ఒక్క నిమిషం మాకు, నాకు ఎవడో ఫోన్. అరే ఎవడో ఫోన్ చేసుకుని మాట్లాడరా. ఓకే అన్న, ఇక్కడ ఇవే. హలో హలో, ఓడరా నువ్వు? నువ్వు ఓడరా? అరే మా వానికి ఏమో లాంగ్ కబ్జా చేసినావంట నువ్వు? చేస్తా, బరాబర్ చేస్తా, నిన్ను కూడా కబ్జా చేస్తా. ఇంకొకసారి నాకు అనిపించినావు అనుకో, మంచి ఉంటా చెప్తున్నా. అరే నువ్వు నాకు అనిపిస్తా మంచి. అరే చెప్తున్నా, ఈ బగల కొడతా చెప్తున్నా నువ్వు. అరే నువ్వు బగల అరే అరే, నిన్ను పాన్ లెక్క నములుతా లోపల నోట్లో పెట్టి అన్నా. వీడు అచ్చ నీలాగా మాట్లాడుతున్నా. ఏం రా, నాలిక మాట్లాడుతున్నావంట? మాట్లాడుతాన్రా, ఓడరా నువ్వు. నువ్వే ఓడిపోయి, నువ్వు ఏడున్నావురా? నేను ఈయనే ఉన్నాను రా, భీమిలీలో. భీమిలీలో ఉన్నా, నువ్వేడున్నావు చెప్పరా? నేను భీమిలీ ఉత్సవాలలో నువ్వేడున్నావు బే? నేను భీమిలి స్టేజ్ మీద ఉన్నాను రా. అరే నేను కూడా స్టేజ్ మీద ఉన్నా. ఇట్లా ఏం షర్ట్ వేసుకున్నావు? నేను బ్లూ షర్ట్ వేసుకున్నాను రా. అన్నా ఫోన్ ఎవరు చేసినారా? అంటే వాడు ఇద్దరు అమ్మా అన్న, వాడు మన గొడవ పెట్టినకి వచ్చాడన్న వీడు. అసలు వీడే అన్న ముఖ్యంగా. అంటే ల్యాండ్ కబ్జా చేసింది మీరేనా? ఫోన్లతో గొడవ పెట్టించింది నువ్వే కదరా? వీడే అన్న. అవురా, నీ ల్యాండ్ కబ్జా చేసింది మేమే. ఏం దిక్తో బే? నీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలియదు. ఒక నిమిషం. పెద్ద గ్రౌండ్ ఉందిరా దీనికి, ఫుట్బాల్ ఆడచ్చు అన్న. ఏమ్రా ఏదయ్యరా చూద్దాం. ఉండండి, అందరు వచ్చినాక చిటికేస్తా. అంతేనా? అంతే. ఇంకొకసారి కనిపించిన అంటే ఈ బలుగుతా చల్. వాళ్ళిద్దరి గురించి కాదు, నా కోసం వచ్చారు కదా మీరు. హలో, మొలకలు పెంచుతాం. థ్యాంక్ యూ సో మచ్.